జాతీయ సమైక్యత పరచడంలో సర్దార్ కృషి చిరస్థాయిగా మిగిలిపోతోందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఉండే గుర్తింపు వేరన్నారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు మనిషిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన సమర్థత పాఠ్యపుస్తకాల్లోకి రావాలని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టడంలో ప్రతి భారతీయుడు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మనిషి అని ఐక్యత మూర్తి అని అందరూ ఒప్పించుకుంటూ ఉంటారు. దేశంలో నే కాకుండా ప్రపంచంలో అత్యంత ఎత్తైన యొక్క విగ్రహాన్ని సర్దార్ పటేల్ గారి జ్ఞాపకార్థం గుజరాత్ రాష్ట్రంలోని కవాడియాలో నర్మదా సరోవర్ నది యొక్క డ్యామ్కి ఎదురుగా అది ఆయన స్వప్నం సాకారమైంది కాబట్టి నర్మదా ప్రాజెక్టు ఆ నర్మదా నీళ్లను మళ్ళించి గుజరాత్లోని ప్రాంతాలన్నీ సస్యశ్యామలం చేయాలని ఆయన ప్రయత్నం చేశాడు. అందుకని ప్రపంచంలో ఉన్న అన్నిటికన్నా ఎత్తైన విగ్రహాన్ని అక్కడ స్థాపించారు. అది అందరూ కూడా సందర్శించదగిన యొక్క ప్రదేశము, స్ఫూర్తి పొందగలిగిన యొక్క ప్రదేశం కవాడియా గుజరాత్లో. నేను పర్యటనలో ఇవాళ విశాఖపట్నంలో ఉన్న సందర్భంగా ఇక్కడ జీవీఎంసీ కమిషనర్ శ్రీ రాజాబాబు అలాగే ఇతరులు చొరవ తీసుకొని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహానికి పుష్పాంజలి అర్పించేటికి అవకాశం కల్పించారు. దాంట్లో పాల్గొనడం, ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసేటి యొక్క అవకాశం రావడం చాలా సంతోషం. స్వతంత్ర భారతదేశంలో దేశాన్ని బలహీనపరిచేందుకు విదేశీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని, ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించి దేశాన్ని బలహీనపరచాలని ప్రయత్నం చేస్తున్నాయి. మనందరం, దేశ ప్రజలందరం ఆ మహనీయుడికి అర్పించేట యొక్క నివాళి ఏంటంటే, ఈ దేశ సమైక్యత కోసం కుల, మత, ప్రాంత, భాష విభేదాలు పక్కన పెట్టి మన భాష, మన వేషం వేరైనా మనమంతా భారతీయులు అనేట యొక్క దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళవలసి ఉంది. ఇలాంటి టెర్రరిస్టులు, ఏర్పాటువాదులు, మరి హింసావాదం పైన ఉక్కుపాదంతో అణిచివేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే దేశం ముందుకు వెళ్ళాలంటే శాంతి అవసరం. పీస్ ఈస్ ద ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.